హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్. సో ఈరోజు వీడియో అయితే ఇది మనకి రక్షాబంధన్ రోజుది వీడియో అండి. చిన్న బ్లాగ్ లాగా షూట్ చేశాను అన్నమాట. సో ఇక్కడైతే నేను ఏ విధంగా రక్షాబంధనం అనేది మా పిల్లల చేత సెలబ్రేట్ చేయించాను అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకున్నాను. సో ఇక్కడైతే ముందుగా ఇక్కడ ఒక ప్లేట్లో దీపము అండ్ పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ స్వీటు, రాఖీలు అనేటివి తీసుకున్నాను. సో ఇట్లా పిల్లలు ఫ్రెష్ అయిన తర్వాత ఇంక ఇక్కడ రాఖీ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పి ముందు మా పాప ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటుంది కదా, అట్లా అలవాటు ఉంది కొంచెము. సో ఇట్లా ముందుగా అయితే బొట్టు పెట్టేసి ఇట్లా రాఖీ అనేది కట్టమని చెప్పాను. కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే నేను సిల్వర్ రాఖీలు అనేటివి తీసుకున్నానండి. మామూలుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే ఇట్లా సిల్వర్ రాఖీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఎందుకో నచ్చింది అనమాట, ఒకసారి ట్రై చేద్దాము సిల్వర్ రాఖీ అని చెప్పి అలా తీసుకున్నానమాట, ఇద్దరికి తీసుకున్నాను. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, నార్మల్వి అవే నేను వాడుతూ ఉంటాను. కాకపోతే ఈసారి ఇలా ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది మనకి లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటుంది కదా. అదే మామూలుగా నార్మల్ రాఖీలు అంటే కొద్ది రోజులు వాడిన తర్వాత తీసి పక్కన పెడతారు, లేదంటే మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ వచ్చే కొంది పాత లాస్ట్ ఇయర్ వాడిన కొంచెం పాతదిలాగా కూడా అనిపించి మనము అంటే దాన్ని పడేస్తూ ఉంటాం కదా. సో అందుకని చెప్పి ఈ సైక్లాక సిల్వర్ది అయితే మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పి నేను అట్లా తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఇలా కట్టేసిన తర్వాత మా పాప తర్వాత ఇంకా స్వీట్ పెట్టించి తర్వాత హారతి ఇవ్వమని చెప్పాను. తర్వాత ఇంకా సేమ్ ఇంకా మా పాపకు కూడా అలాగే, బాబు కూడా ఇలాగే కడుతూ ఉన్నాడు అనమాట. సో తను కూడా ముందుగా బొట్టు పెట్టేసి తర్వాత ఇంక ఇలా రాఖీ కట్టి స్వీట్గా, ఏంటంటే ముందు నేను ఇక్కడ వెళ్ళి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని చెప్పి స్వీట్ ఇంట్లోనే తయారు చేసాం, అది కూడా గులాబ్ జామున్ అనేది. తర్వాత ఇంక ఇక్కడ మనం రాఖీ కట్టిన తర్వాత దానికి కుంకుమ, అదే పసుపు కుంకుమ పెట్టి తర్వాత అక్షింతలు కూడా చల్లి కొంచెం పూజ చేసుకోవాలి, అదే అండి నమస్కరించుకోవాలి. తర్వాత ఇదే ఇలా మా పాప అయితే కాళ్ళకి నమస్కరిస్తూ ఉంది వాళ్ళ అన్నయ్యకైతే. అందులో ఇటు సైడ్ రాఖీ పండుగ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. తర్వాత ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది కదా. సో ఈసారి ఏంటంటే మా పాప ఇది చాలా రోజుల నుంచి అడుగుతుందనమాట, నాకు స్కూటర్ కావాలి స్కూటర్ కావాలి అని చెప్పి. అంటే సొసైటీలో పిల్లలంతా అడుగుతూ ఉన్నారు, తనకి సైకిల్ ఉంది కానీ ఇలా స్కూటర్ లేదు, సో అందుకని చెప్పి అడుగుతూ ఉన్నింది. సో నేను అలాగే పోస్ట్ పోన్ చేస్తూ ఉండి ఇంకా ఈ రాఖీ రోజు ఏం గిఫ్ట్ ఇస్తామా అని చెప్పి ఆలోచించాను. తర్వాత ఇది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది కదా అందుకని చెప్పి ఇంకా దీన్ని కొన్నాను అనమాట. కాకపోతే అందులో మా బాబు కిడ్డీ బ్యాంకులోంచి కొంచెం అమౌంట్ కూడా ఇచ్చాడు, అమ్మ నేను ఇస్తాను దానికి గుర్తుగా అని చెప్పేసి ఇంకొంచెం మేము వేసుకున్నాము అనమాట. సో ఇలా రాఖీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇలా మధ్యాహ్నము లంచ్కి అని వెళ్ళామండి. ఇంకా రోజు చాలా బిజీగా ఉండి, అంటే మార్నింగ్ అంటే లక్ష్మీదేవి పూజ చేసాం, అంటే పౌర్ణమి అందులో శ్రావణ మాసం కదా, తర్వాత ఇలా రాఖీ సెలబ్రేషన్ ఇవన్నీ చేస్తే చాలా టైర్డ్ అయిపోయినాము. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ఏం చేయలేదు. తర్వాత ఇంక ఇట్లా బయట రెస్టారెంట్కి వెళ్ళాము. సో చూడండి రెస్టారెంట్లో కూడా ఎంతమంది అంటే ఇక్కడ రాఖీ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, సో అందుకని చెప్పి చాలా రష్గా కూడా ఉన్నింది. మేము అనుకోలేదు ఇంత రష్ ఉంటుంది అనేసి. సో కాకపోతే ఇంక వెళ్ళాము. కాకపోతే మేము కూర్చున్నటువంటి ప్లేస్ దగ్గర ఏంటంటే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా బాలాజీ, అదే అండి వెంకటేశ్వర స్వామి అలివేలి మంగమ్మ ఇలా ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ కూడా మనకి అంటే మన సైడు దేవుడు బాగా కనిపించాడు అనేసి. తర్వాత ఇంకా ఆర్డర్ ఇచ్చాము. జస్ట్ ఇది కూడా ఏంటంటే ఫేమస్ అనమాట, హరియాలీ రెస్టారెంట్ అని చెప్పి వెజిటేరియన్కి చాలా ఫేమస్. ఇంతకుముందు మా వారు వాళ్ళ ఆఫీసు కొలీగ్స్తో కలిసి వెళ్ళారంటే టేస్ట్ చాలా బాగుందన్నారు. ఇంకా అందుకని చెప్పి ఈసారి మమ్మల్ని కూడా తీసుకెళ్లారనమాట. సో ఇంక అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇలా ఇంకా ప్లేట్స్ ఇస్తే మా పాప చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో, టిష్యూ దొరికిందంటే చాలు ప్లేట్ పెట్టేసి ఇంకా ముందు వెనుక మొత్తం తిప్పి తిప్పి రుద్దేస్తుంటుంది అనమాట, అలా క్లీన్ చేసుకుంటూ ఉంది. ఈలోపు అయితే మాకు ఆర్డర్ అనేది వచ్చేసింది. సో చూడండి ఇలా పన్నీర్ భుజియా అండ్ బటర్ నాను అండ్ మా బాబుకైతే రైస్ అండ్ గుజరాతీ దాల్, ఇది చాలా నచ్చుతుంది అనమాట మా బాబుకి గుజరాతీ దాలు, చాలా అదే దాల్ కడి అంటారు. సో అది చాలా నచ్చుతుంది. ఇంకా అందుకని చెప్పి అవి తీసుకున్నాము. తర్వాత ఇంకా మసాలా పాపడ్ అని ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట మసాలా పాపడ్, ఇది చూడండి ఇలాగొస్తుంది అండ్ జీరా రైస్ గుజరాతీ దాలు. ఇలా అయితే మేము ఆ రోజు రక్షాబంధన్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము.